రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ అంబేద్కర్ గారి మానస పుత్రికగా ఆవిష్కరణమైందే ఎన్నికల కమిషన్. ప్రపంచంలోనే మెరుగైన వ్యవస్థగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ మన సొంతం కావటం మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఈ వరవడిలో నుంచి ఈ సంస్కృతిలో నుంచి వచ్చిందే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించటం కమిషన్ విధి. ఇప్పటికే అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకే చేపట్టడం కూడా జరిగింది. దరిమిల న్యాయ వివాదాలు ఉన్నప్పటికీ మొన్నటి ఉన్నత న్యాయస్థానం తీర్పుతో దాదాపు తెరపడిందిగా భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో తుది నిర్ణయం ఏదైనా వస్తే దాన్ని తప్పనిసరిగా పాటిస్తాం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొన్నటికి మొన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఇరువైపుల వాదనలు కూడా విని సహేతుకమైన తీర్పునే వెల్లడించింది. ప్రభుత్వం తన వాదనలను బలంగా వెల్లడించింది. ఎన్నికల సంఘం కూడా సహేతుకంగా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరియు ఉద్యోగ సిబ్బంది ఓటర్ల భద్రతను మదింపు చేసి ఎన్నికలు జరపడానికి సరైన తరుణాన్ని ఎన్నిక చేసింది అనే వాదనని హైకోర్టు విశ్వసించింది. అందుకనే ఈ ఎన్నికలు జరపాలనే ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నాం. కమిషన్కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, విధేయత ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా ఉన్నాయి, ఉంటాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా కమిషన్ వెను వెంటనే అమలు చేసింది. ఇప్పుడు 4 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికలు పూర్తిగా జిల్లా కలెక్టర్లు వాళ్ల సూచన మేరకు స్థానిక పరిస్థితుల దృష్ట్యా లోకల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి అనుసంధానంగానే కలెక్టర్లు రూపొందించడం జరిగింది. ఈ మొదటి విడత ఎన్నికల్లో విజయనగరం, ప్రకాశం మినహా ఈ 11 జిల్లాల్లోనూ దాదాపు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయాన్ని కూడా ప్రజా అవసరాల దృష్ట్యా గతంలో ఉన్నట్లు 7 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న టైంని 6:30 నుంచి 3:30 వరకు పొడిగించడం జరిగింది. 4 గంటలకు ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నాం. అందరు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవరకే సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయనే ఒక నిర్ణయానికి కమిషన్ వచ్చింది భావిస్తోంది. ఈ నిధులు, సిబ్బంది గురించి జిల్లాలకు ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మధ్యాహ్నం ప్రతిపాదించిన 3 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్లో పరిష్కరించాలని భావిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్కి సిఎస్, డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్, కమిషనర్ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కూడా విధిగా హాజరవ్వాలని చెప్పి మీ సూచనలు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరాం. పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా వస్తారని మేము భావిస్తున్నాం. ప్రభుత్వ పరంగా తోడ్పాటులో కమిషన్కి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇద్దరు కూడా చాలా పరిణితి చెందిన అధికారులు. వారితో నాకు వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యనైనా కూడా చర్చలతో పరిష్కరించాలి అనే తత్వం ఎన్నికల కమిషన్కి మొట్టమొదటి నుంచి కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాకపోతే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్రం కొంత
మెరుగైన పనితీరుని ఇంకా కనపరచిన అవసరం అయితే ఉంది. పంచాయతీ కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఒక విస్తృతమైన పాత్ర, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం, సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాల వారీగా జరిగిన చర్చలు చూస్తే అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉండిపోవటం శోచనీయం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రోల్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం అనే దాని మీద స్పష్టత అవసరం. అది లేకుండా ఎన్నికలు అనేవి జరపలేం. కానీ ఈ స్పృశత ఇవ్వటంలో పంచాయతీరాజ్ కమిషనరు, పంచాయతీరాజ్ సెక్రటరీ కంప్లీట్ పూర్తిగా విఫలమైన నేపథ్యం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర సమత న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చాం మనం. 2021 ఎన్నికల రోల్ ఆధారంగానే ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పి మనం చెప్పినప్పటికీ మనం ఇది పూర్తి చేయలేకపోయాం. అంచేత విధి లేని పరిస్థితుల్లో కమిషన్ 219 ఎన్నికల రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక మీదనే ఎన్నికలు ఈరోజు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని పరిష్కరించాలని నిన్న 10 గంటలకు ఒక మీటింగ్ ప్రతిపాదిస్తే రాలేమన్నారు. 3 గంటల వరకు సమయం కోరారు, సరే అన్నాం. 3 గంటలకు కూడా రాకపోతే చివరికి 5 గంటలకు కూడా సమయం ఇచ్చాం. ఆ సమయానికి కూడా వారు రాలేకపోయారు. ఏదేమైనా 2019 ఎలక్టరల్ రోల్ని విధి లేని పరిస్థితుల్లో మాత్రమే కమిషన్ ఆమోదించడం జరిగింది. దీని పరిమాణాలు ఏంటంటే 18 సంవత్సరాలు దాటి తరుణ వయస్కులైన సుమారు 3.6 లక్షల మంది యువకులకి మనం ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోతున్నారు కూడా. ఇది రాజ్యాంగం 325 అధికరణం ద్వారా వారికి సంబంధించిన హక్కు. కానీ ఈ పంచాయతీరాజ్ శాఖ పనితనంలో అలసత్వం వలన కానీ, బాధ్యతారాహిత్యంగా పనిచేయటం వలన కానీ ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని కమిషనర్ చాలా తీవ్ర విషయంగా పరిగణించింది. దీని మీద తప్పనిసరిగా సంబంధిత వారి అందరి మీద చర్యలు సరైన టైంలో సరైన విధంలో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదేమైనా అవరోధాలన్నీ కూడా అధిగమించి ఎన్నికలు జరపాలి అనే కృత నిశ్చయంతో ఎన్నికల సంఘం పూర్తి విశ్వాసంతో కూడా ఉంది. ఎన్నికలు జరపబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది. అందువలన ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఇది సహేతుకంగా లేదని చెప్పి కమిషన్ ఈ సూచనను తిరస్కరించింది. ఈ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ఆవిష్కృతం అయింది. నేను ఒక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం పనిచేస్తున్న వ్యవస్థలో గవర్నరు, చీఫ్ సెక్రటరీల వంటి వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నత పదవులతో ఉన్న వారితో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా గోపనీయమైన విషయాలు. కమిషన్ ఇప్పటి వరకు గవర్నర్తో జరిగిన సంప్రదింపులు కానీ, చీఫ్ సెక్రటరీతో సంప్రదించిన సంప్రదింపులు కానీ ఎవరికీ పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. ఇప్పుడు బహిరంగపరచకూడదు కూడా. కానీ ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ గారు లెటర్ అయితే నాకు చేరటానికి ముందుగా పత్రికాముఖంగా ఛానల్స్లోనూ వీటిల్లోనూ వచ్చింది. కనీసం ఇక మీదటైనా కొన్ని విధి విధానాలు, ఒక మంచి సంస్కృతిని, ఒక నియమాన్ని, గోపనీయతని కూడా మనం పాటించాలి. మనం ఆర్టీఐ యాక్ట్ నుంచి మన కరస్పాండెన్స్ అన్నిటికీ కూడా మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో మనమే వీటిని అతిక్రమించడం తగదు అని చెప్పి కమిషన్ భావిస్తోంది.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ విడుదల చేశారు ఈ షెడ్యూల్ విడుదల చేసే సందర్భంలో వారు నోటిఫికేషన్ విడుదల చేశారు సారీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంలో వారు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు జనరల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు చెప్పేటటువంటి అంశాలు ఎన్నికల గురించి ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏ ఏ రోజున ఏమేం జరుగుతాయి అనే దాని మీద నోటిఫికేషన్ లో ఉన్న వివరాలను వివరించడం అనేది ఒక సాంప్రదాయం అది అవసరం కూడా కానీ ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీడియా సమావేశం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు అర్థమైంది ఆ ప్రెస్ మీట్ లో చాలా అంశాలను వారు లేవనెత్తారు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అనేది ఎన్నికల కమిషన్ యొక్క విధి ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే వారి వాళ్ళ వారి ప్రెస్ మీట్ లో దాన్ని పునరుద్ఘాటించారు సంతోషం అయ్యా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ఎన్నికలు ఎప్పుడు జరగాలి 2018 లో జరగాలి జూనో జూలైయో ఆ రోజు నుంచి డ్యూ ఎందుకు అప్పుడు జరపలేదు అప్పుడు కమిషన్ కూడా నేను కాదంటానికి వీలేదు అప్పుడు కమిషనర్ గా కూడా ఎన్నికల కమిషన్ కి వీరే ఉన్నారు ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు నిర్వహించలేదు ఆ బాధ్యతని ఎందుకు నిర్వహించడంలో విఫలమైంది ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఇవాళ ఇవాళ మీరు ఆత్రుత పడుతున్నారు సంతోషం రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు సకాలంలో నిర్వహించవలసినటువంటి ఎన్నికల కమిషన్ 3 సంవత్సరాల వరకు ఎన్నికలు నిర్వహించడంలో ఎందుకు విఫలమైంది ఎవరు అడ్డు వచ్చారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి ఎన్నికలు జరిపితే ఇబ్బంది కాబట్టి 2019లో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికలు జరపకోకుండా ఆపాలని మీరు అనుకున్నారా ఆ రోజులు ఎన్నికలు నిర్వహించకోకుండా విఫలమైన దానికి ఏమి సమాధానం చెప్తారు బాధ్యత విస్మరించిన వారు మీరు ఇవాళ ఎన్నికల కోసం ఆత్రుత పడుతున్నారు మంచిదే ఎన్నికలు పెట్టాలని మీరు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు మాట్లాడారు ప్రభుత్వం ఇప్పుడు మేము సిద్ధంగా లేవని స్పష్టంగా చెప్పిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళారు ఆ న్యాయస్థానంలో వ్యతిరేకమైతే మళ్ళా ఇంకొక న్యాయస్థానానికి వెళ్ళారు అక్కడ అనుకూలిస్తే పైన క్యావెట్ వేశారు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది ఎన్నికలు జరపాలి దానికి తీరవలసిందే అనేటువంటి ఒక పట్టుదలతో ఎన్నికల కమిషన్ గారు వ్యవహరిస్తున్నారు సంతోషం రాజ్యాంగ బాధ్యత నుంచి వారు ఇదంతా ఇన్స్పైర్ అయి చేస్తున్నారని అనుకుంటే సంతోషమే కానీ ఈ ఇన్స్పిరేషన్ ఈ న్యాయ పోరాటం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయింది చెప్పండి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పండి ఆ రోజేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదు ఈ రోజు మాత్రం ఎన్నికలు జరగాల్సిందే ఎస్ మాకేం అభ్యంతరం లేదు ఎన్నికలు జరపవలసిందే జరగడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటం సమంజసం కాదని భావిస్తున్నది ఇది బహిరంగ రహస్యం ఈ ప్రభుత్వం కానీ మా రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని భావిస్తున్నాం ఎందుకు భావిస్తున్నాం మాకేంటి ఇబ్బందా మాకేం ఇబ్బంది ఎందుకు అంటే ప్రజల క్షేమం గురించి కోవిడ్ ఉన్నది ఇవాళ కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదు కోవిడ్ వ్యాపిస్తున్నటువంటి దశ తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం అయితే ఇవాళ వ్యాక్సినేషన్ జరుగుతున్నది మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగింది 2వ విడత 3వ విడత 4వ విడత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు నిర్వహించమని మేము అడుగుతా ఉన్నాం తప్పే ఉంది దీనిలో
ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆయన మాత్రం ఎన్నే లేదు కుదరదు కుదరదు నాకు 3 మాసాలు మాత్రమే వ్యవధి ఉన్నది నేను రిటైర్ అయిపోతున్నాను కాబట్టి ఇప్పుడే జరిపేయాలి అని అనుకుంటున్నారా 3 మాసాల తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఉంటుందే రమేష్ కుమార్ గారు ఉండకపోవచ్చు కానీ బాధ్యతలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఉంటుంది ఈ 3 మాసాల్లోనే పెట్టి నా సీటు ఖాళీ అయిపోయే ముందే ఎన్నికలు పెట్టేయాలి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న ఏఎస్ ఆఫీసర్లలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేనటువంటి ఏఎస్ ఆఫీసర్లలో ఐపిఎస్ ఆఫీసర్లలో ఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కక్ష దీర్చుకోవాలి అనేటువంటి ధోరణి రమేష్ కుమార్లో కనిపిస్తున్నది తప్ప ఒక విధి ఎన్నికలు నిర్వహించడం ఒక విధి అనే భావన కనిపించడంలా ఒక అధికారం అహంకారం నేను ఎన్నికలు పెడతాను ఎవడడ్డు వస్తారో చూస్తాను నేను కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఎవరొస్తారో చూస్తారు ఎన్నికలు ప్రకటిస్తే తప్ప నాకు అధికారం చేతిలోకి రాదు అధికారం చేతిలోకి తీసుకుంటాను ఎస్పీని కానిస్టేబుల్ని బెదిరిస్తాను అనేటువంటి ధోరణి సమంజసమేనా ఈ భారత ప్రజాస్వామ్యంలో విధి నిర్వహించండి తుపాకిస్తారండి పోలీసు వారికి ఎస్ఐకి తుపాకిస్తారు అది విధిలో భాగం నేను కాలుస్తాను కాలుస్తాను నాకు ఇష్టం వచ్చినప్పుడు కాలుస్తానంటే విధి నిర్వహణలో భాగంగా దాన్ని కాల్చవచ్చు కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాలుస్తాను ఎవరి మీద పడితే వాడి మీద కాలుస్తానంటే సమంజసం కాదు ఇది అప్రజాస్వామికం అన్యాయం అక్రమం అన్యాయం అక్రమాల దోవలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళుతుంది అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం నేను అడుగుతా ఉన్నా 3 సంవత్సరాల పాటు ఎన్నికలు జరపకోకుండా నిద్రపోయారే ఫైట్ చేయలేదే కోర్టుకు వెళ్ళలేదే ప్రభుత్వంతో చర్చించలేదే 3 మాసాలు ఆగడానికి ఏంటండి నాకు అర్థం కాలేదు ఎన్నికలు పెడతారండి 3 మాసాల్లో ప్రజలు ఎవరికైనా కోవిడ్ అంటుకుని లేదా ఉద్యోగస్తులకు ఎవరికైనా కోవిడ్ అంటుకుని వారి కుటుంబం అందరికీ అంటుకుని ఎవరైతే చనిపోతే ఎవరు బాధ్యులు ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు అని అడుగుతా ఉన్నా నాకు తెలుసు నా నియోజకవర్గంలో కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య నాకు తెలుసు వారి కుటుంబాలు ఎంత చల్లాచెదురైపోయాయో నాకు తెలుసు నేను అడుగుతా ఉన్నా రమేష్ కుమార్ గారు కోవిడ్ లేదు ఎన్నికలు పెట్టాలి ఎన్నికలే ప్రధానం అనుకుంటున్న మీరు అరే ప్రెస్ మీట్ పెట్టడానికి దాని దుంపదేగా మీడియాలో చూశా ముందు ఒక అర్థం పక్కన ఒక అర్థం ఈ పక్కన ఒక అర్థం ఈ మైకులు పెట్టడానికి చిన్న రంధ్రం అంత జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి అంత జాగ్రత్తలు తీసుకున్నారే ఏమండి నేను అడుగుతా ఉన్నా ఉద్యోగులు ఏం కావాలండి వారి నిర్వహణలో ఉద్యోగులు వచ్చే వారందరికీ చేతి మీద ముద్ర వేసి స్టాంప్ ఇచ్చి పేపర్ మీద ఓటు వేయించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి